దేశం యావత్తు చూస్తున్నది ఎటువైపు చూస్తున్నదంటే తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వినూత్న కార్యక్రమాలు, ప్రజా ప్రయోజన కార్యక్రమాలు, రైతాంగానికి సంబంధించి మంచి కార్యక్రమాలు, విప్లవాత్మకమైన నిర్ణయాలని ఒక కేసీఆర్ గారు మాత్రమే తీసుకోగలిగారు. కాబట్టి ఇవాళ కొత్త రాష్ట్రమైనా చిన్న రాష్ట్రమైనా తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కన్నా ముందుండి నంబర్ 1 స్థానం సంపాదించుకుంది. ఇవాళ నిన్ననే మనకి స్వచ్ఛ భారత్ మన గ్రామాల్లో పంచాయతీరాజు శాఖ కింద స్వచ్ఛ భారత్ వరుసగా 3 సార్లు తెలంగాణకి నంబర్ 1 ర్యాంక్ వచ్చిందంటే దానికి కారణం పల్లె ప్రగతి కార్యక్రమం. మీ అందరికీ తెలుసు పల్లెలు ఇవాళ ఎంత పరిశుభ్రంగా ఉన్నాయనేది. మీ చిన్నమండవ నుంచి బోళ్ళంత మంది ఖమ్మం మరి డెంగ్యూ జ్వరాలకి మలేరియా జ్వరాలకి హాస్పిటల్కి బోళ్ళ మంది వచ్చి బోళ్ళని డబ్బులు తగలేసుకునేవాళ్ళు. ఈ సంవత్సరం మీరే చూశారు మన గ్రామాల్లో ఒక ముక్కు గుడ్డ తప్పితే మనకు వేరే ఏ సమస్యలు లేవు. ఆ కరోనా కూడా ఓ పెద్ద ఆయన ఏదో ముసుగులేసుకుని తిరిగి అందరిని భయపెట్టింది, కానీ అట్లాంటి పరిస్థితి ఏం లేకుండా బ్రహ్మాండంగా కరోనా కూడా కంట్రోల్ చేసి పెట్టినాం. సో ఇవాళ ఆ పరిస్థితికి తీసుకురావడానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారు వినూత్నంగా ఆలోచన చేసి ఇంటింటికి నల్లా అంటే ఆ రోజు నవ్వారు, కానీ ఇవాళ ఇంటింటికి నల్లబెట్టి మిషన్ భగీరథ నీళ్ల ద్వారా రాష్ట్రం మొత్తం కూడా మంచినీళ్ళు ఇచ్చి 98.2% వీళ్ళకి మంచినీళ్ళు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం మాత్రమే. కేసీఆర్ గారు తీసుకున్న గొప్ప నిర్ణయం తెలంగాణ వచ్చిన కొత్తలో మనందరికీ తెలుసు కరెంట్ ఎట్లుండేది. రైతులకి కరెంటు 7 గంటల కరెంటు ఉచితం అనేది కానీ 3 గంటలు కూడా సరిగ్గా వచ్చేది కాదు, అర్ధరాత్రి అపరాత్రి వచ్చేది. ఇవాళ 24 గంటల నాణ్యమైన కరెంటుని రైతాంగానికి ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం 29 రాష్ట్రాల్లో కేవలం ఒక్క రాష్ట్రమే ఉంది, అది తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఒకే ఒక ముఖ్యమంత్రి. రైతులకు పెట్టుబడి ఇచ్చే కార్యక్రమం ఎకరానికి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం మరి ప్రతి ఎకరానికి రైతాంగానికి ఇచ్చే కార్యక్రమం, అది ఏ రైతు చిన్న రైత పెద్ద రైత మరి ఎస్సీనా ఎస్టీనా బీసీనా ఏం చూడకుండా రైతులందరికీ కూడా ఈ సంవత్సరం 57 లక్షల మంది రైతాంగానికి ఒకే విడత 7,200 కోట్ల రూపాయలు మొన్న